నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో టీబీ అంటే ఏంటి, టీబీకి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ చేతన్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు టీబీ అంటే ఏంటి, టీబీ రావడానికి గల కారణాలు ఏంటండి? టీబీ అంటే అదొక ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండి. కాజ్ బై అన్ ఆర్గానిజం, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అంటాం. ఈ ఆర్గానిజం వల్ల వచ్చే డిజీజ్ని మనం ట్యూబర్క్లోసిస్ అంటాం. సో ఇండియాలో చూసుకుంటే అట్లీస్ట్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ ట్యూబర్క్లోసిస్. అండ్ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్న గ్లోబల్ బర్డెన్లో 1/4 ఆఫ్ ద బర్డెన్ ఇండియా నుంచే ఉంది. అంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కేసెస్ ఇండియా నుంచి ఉన్నాయి. సో ఇట్ ఈస్ స్టిల్ ఇంకా ఒక సిగ్నిఫికెంట్ బర్డెన్ హెల్త్ రిలేటెడ్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ టీబీ అనేది అంటూ వ్యాధి సార్? టీబీ అనేది అంటే ఇప్పుడు టీబీ అనేది ఓన్లీ లంగ్స్కి వచ్చేది కాదు, ప్రతి ఒక్క ఆర్గన్ ఇన్ ద బాడీ క్యాన్ బి ఇన్ఫెక్టెడ్ విత్ టీబీ. సో మనకు మెయిన్గా కనబడేది లంగ్కి వచ్చే టీబీ. లంగ్లో కూడా మనకు మళ్ళీ 2 types ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ కేస్ అంటాము, ఇంకొకటి క్లోజ్. లైక్ ఓపెన్ కేసెస్ అంటే ఏంటి అంటే లంగ్లో ఇన్ఫెక్షన్ ఉండి మనం టీబీ డయాగ్నోస్ చేయడానికి తెమ్మడ పరీక్ష చేస్తాం. సో ఆ తెమ్మడ పరీక్షలో పాజిటివ్ వస్తే దాన్ని మనం ఓపెన్ కేస్ అంటాం. ఇట్లాంటి ఓపెన్ కేసెస్ని మనం ట్రీట్ చేయకపోతే దే ఆర్ కమ్యూనికబుల్, అంటే వాళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా మనం క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, ఈ ఓపెన్ కేసెస్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆ డ్రాప్లెట్స్లో టీబీ బ్యాసిల్లై బయటకు వచ్చి వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తాయి. సో ఈ ఓన్లీ ఈ ఓపెన్ కేసెస్ మాత్రమే అంటువ్యాధి. మళ్ళీ టీబీ లంగ్స్లో టీబీ ఉన్న వాళ్ళకి తెమ్మడలో పాజిటివిటీ రాకపోతే వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి రాదు. అది కాకుండా టీబీ అనేది ఇంకా చాలా రకాలు ఉంటాయి. లింఫ్ నోడల్ టీబీ అంటాం, అంటే మెడలో లింఫ్ నోడ్స్, లంగ్స్ మధ్యలో లింఫ్ నోడ్స్, లంగ్స్ చుట్టూ ఉన్న పొరలో వాటర్ రావడం, దాన్ని ట్యూబర్క్యులర్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. జాయింట్స్లో వస్తుంది టీబీ, కిడ్నీస్, యూరినరీ ట్రాక్ట్, ఎక్కడైనా టీబీ రావచ్చు, స్కిన్, ఇట్లాంటి ఎక్స్ట్రా పల్మినరీ టీబీ అంటాం. ఇది మాత్రం అంటువ్యాధి కాదు, ఓన్లీ లంగ్స్లో వచ్చి అది మనకు తెమ్మడలో పాజిటివ్ వస్తేనే అది అంటువ్యాధి. సో ఈ కేసెస్ తోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో టీబీకి సంబంధించి సింప్టమ్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏంటి? టీబీకి సంబంధించిన సింప్టమ్స్ మెయిన్లీ ఫస్ట్, లైక్ ఒకవేళ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటే లంగ్స్కి సంబంధించిన ట్యూబర్క్యులోసిస్ అయితే దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడం, 2 వారాల కంటే ఎక్కువ జ్వరం ఉండడం, ఈ జ్వరం కూడా ఎక్కువ మటుకు ఈవినింగ్ టైమ్స్ అంటే రాత్రిపూట రావడం, చలితో కూడిన జ్వరం, అండ్ వెయిట్ లాస్, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్, ఆకలి అనిపించకపోవడం, అండ్ దగ్గినప్పుడు తెమ్మడలో బ్లడ్ రావడం, ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి లంగ్కి సంబంధించిన టీబీలో. వేరే ఎక్స్ట్రా పల్మనరీ టీబీలో లైక్ అంటే మనకి ఇప్పుడు ట్యూబర్క్యులర్ ప్లూరల్ ఎఫ్యూజన్ అనుకోండి, ఛాతిలో నొప్పి రావడం, పక్కలో నొప్పి రావడం, అది కూడా ఊపిరి తీసుకున్నప్పుడు దగ్గినప్పుడు ఎక్కువ రావడం. సో ఫీవర్, వెయిట్ లాస్, ఆకలి లేకపోవడం మాత్రం అన్ని రకాల టీబీలో కామన్ ఉంటాయి. వేరే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటే లంగ్ కాకుండా వేరే ఎక్కడ టీబీ ఉన్నా మనకు దగ్గు రాకపోవచ్చు, ఓన్లీ లంగ్స్లో వచ్చే టీబీలోనే మనకు దగ్గు మేనిఫెస్ట్ అవుతుంది. సో చాలామంది టీబీ అని చెప్పగానే నాకు దగ్గు లేదు, ఏం లేదు, మీరు టీబీ అని ఎందుకు అంటున్నారు అంటారు. కానీ టీబీ ఓన్లీ లంగ్స్కి కాదు, బాడీలో ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ చేయవచ్చు. సో ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుందో దాన్ని బట్టి మనకు సింప్టమ్స్ ఉంటాయి. సో ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి? ఇప్పుడు అంటే మళ్ళీ సేమ్ లంగ్కి సంబంధించిన టీబీ, ఎక్స్ట్రా పల్మనరీ, 2 categories డివైడ్ చేస్తాం, పల్మనరీ టీబీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. సో పల్మనరీ టీబీ అంటే ఫస్ట్ బేసిక్ డయాగ్నోసిస్ మనకి తెమ్మడ పరీక్ష. ఎవరికైనా 2 weeks కంటే ఎక్కువ దగ్గుండి, 2 weeks కంటే ఎక్కువ ఫీవర్ ఉండి, వెయిట్ లాస్, ఆకలి లేకపోవడం, తెమ్మడలో బ్లడ్ రావడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం తెమ్మడ పరీక్ష చేస్తాం. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే, ఆర్ఎన్టీసీపీ రూల్స్ ప్రకారం 2 samples పేషెంట్ ఓపీకి వచ్చినప్పుడు ఎంబడే ఒక శాంపుల్ తీసుకుంటారు, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇంకో శాంపుల్ తీసుకుంటారు. సో వీటిలో ఏ ఒకటి పాజిటివ్ వచ్చినా మనం టీబీ పాజిటివ్ కింద తీసుకుంటాం. ఈ తెమ్మడ పరీక్ష కాకుండా నెక్స్ట్ మనం చెస్ట్ ఎక్స్రే, లంగ్స్కి సంబంధించింది అయితే చెస్ట్ ఎక్స్రే తీస్తాం. ఎక్స్రేలో మనకి న్యూమోనిక్ ప్యాచ్ అంటాము, లేకపోతే క్యావిటీస్ అంటాము, ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాము, మీడియాస్టీనల్ లింఫెడెనోపతి, ఇట్లా వేరియస్ మేనిఫెస్టేషన్స్ని బట్టి మనం ఎక్స్రేలో డయాగ్నోస్ చేస్తాం. ఇంకా మనకి ఎక్స్రే, స్ప్యూటమ్ ఇట్లాంటి వాటిలలో కూడా మనకు డయాగ్నోసిస్ రాలేదు, కానీ ఇంకా స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది పేషెంట్కి టీబీ అంటే, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐస్, సో ఇట్ గోస్ ఆన్. ఓకే అండి, కాల్ ఉన్నారు. సాయి ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో,
హలో డాక్టర్ గారు ఉన్నారా, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. హలో అండి. నాకు ఇంతకు ముందు 1 ఇయర్ నుంచి ఎఫెక్ట్ అయింది అది. ఓకే. మెడిసిన్ వాడాను. ఓకే. ఇప్పుడు బంద్ చేశాను, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లం ఏముందా? మీరు ఎన్ని డేస్ మెడిసిన్ వాడారు? 1 ఇయర్. 1 ఇయర్ వాడారు. కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేశారా? మొత్తం మధ్య మధ్యలో ఆపేశారా? మొత్తం కంప్లీట్ చేశాను. అది మొత్తం కంప్లీట్ చేశారు. గవర్నమెంట్లో తీసుకున్నారా, ప్రైవేట్లో తీసుకున్నారా? ఓకే. సో యూ అంటే ఇప్పుడైతే మీకు సింప్టమ్స్ ఏం లేవు కదా? సో యూజువల్లీ కోర్స్ కరెక్ట్గా తీసుకొని కంప్లీట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ అంటాం, రికరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో మీ న్యూట్రిషన్ స్టేటస్, ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్, ఇట్లాంటివన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రికరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కంప్లీట్లీ రికవర్ అవ్వదు అని ఉండదు, కానీ మనం ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. డైట్ కరెక్ట్గా తీసుకొని, హై ప్రోటీన్ డైట్, ఎడిక్వేట్ ఎక్స్పోజర్ టు సన్లైట్, మళ్ళీ ఇన్ఫెక్టెడ్ కేసెస్ నుంచి దూరంగా ఉండడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు నెక్స్ట్ టైం కొంచెం దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఎంబడే మెడికల్ అడ్వైస్ తీసుకోండి. అలాగే సార్, ఈ టీబీ అనేది చిన్నపిల్లలు కూడా కనిపిస్తూ ఉంటుందా? కనిపిస్తుంది అండి, చిన్నపిల్లలు కూడా. ఎనీ ఏజ్ గ్రూప్ మనకి టీబీ ఎఫెక్ట్ అవ్వచ్చు. చిల్డ్రన్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎవరికైనా టీబీ ఉండొచ్చు. సో ఎక్కువగా ఏజ్ గ్రూప్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారా? ఎక్కువగా ఏజ్ గ్రూప్ అని అయితే ఏది ఉండదు. ఎనీ పర్సన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇండియా మనం ఎండమిక్ కంట్రీ అంటాం, అంటే విత్ హై బర్డెన్ ఆఫ్ టీబీ. సో ఎండమిక్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి టీబీ రావచ్చు. అండ్ హెల్దీ ఇండివిజువల్స్లో కూడా మనకి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వెన్ దర్ ఇమ్యూనిటీ కమ్స్ డౌన్, బాడీ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు మనకి టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలలో కూడా ఇన్ఫెక్టెడ్ పేరెంట్స్, అంటే మదర్కి టీబీ ఉన్నప్పుడు డెలివరీ అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం, అంటే తల్లిపాలు ఇచ్చినప్పుడు కాంటాక్ట్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి పిల్లలలో కూడా టీబీ వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళకి టీబీ ప్రొఫైలాక్సెస్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఉంటుంది. సో ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్. ఓల్డ్ ఏజ్లో కూడా మళ్ళీ మనకి ఆటోమేటికలీ బాడీది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ టీబీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? వంశపారంపరంగా అంటే రాదు అండి, అట్లా టీబీ వంశపారంపరంగా రాదు. కాకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫెక్ట్ అయ్యి ఓవర్ క్రౌడెడ్, అంటే ఓవర్ క్రౌడెడ్ హౌసెస్, స్పేస్ తక్కువ ఉండి, అందరు చాలా క్లోజ్ కాంటాక్ట్లు ఉండి, ఆ ఒక ఫ్యామిలీ పర్సన్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే పక్కన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కానీ వంశపారంపరంగా అయితే రాదు టీబీ. ఓకే అండి, కాలర్ ఉన్నారు. నిర్మలాదేవి కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, 2-3 మంత్స్ నుంచి దగ్గు బాగా వస్తుందండి. ఓకే. తగ్గట్లేదు. నాకు రూమటైడ్ ఆర్థరైటిస్ ఉందండి. ఏమైందండి? రూమటైడ్ ఆర్థరైటిస్ కూడా ఉంది. ఓకే ఓకే ఓకే. ఇంకా థైరాయిడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లో ఉన్నానండి, ఉంటది ఆపరేషన్ చేశాను. ఇంకా థైరాయిడ్ కింద కూడా లింఫ్ నోడ్స్ ఉన్నాయని స్కాన్ చేసి వచ్చిందండి. ఇప్పుడు మీకు ఓన్లీ దగ్గు ఒకటే ఉందా అండి 3 మంత్స్ నుంచి? మార్నింగ్ లేవగానే దగ్గు దగ్గినప్పుడు కొంచెం చిన్నగా బ్లడ్ కనబడుతుందండి, ఒక్కసారి లేవగానే వస్తాయి. ఫీవర్ ఏమైనా వస్తుందా అండి? ఇది రూమటైడ్ ఆర్థరైటిస్ కదా అండి, దాని కొరకు అప్పుడప్పుడు ఎప్పుడు జ్వరమే ఉంటుందండి. ఓకే, రూమటైడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను. ఓకే. అంటే మీకు వెయిట్ లాస్, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ మధ్యలో ఒక 1 మంత్ 1 కేజీ తగ్గిందండి. ఓకే. షుగర్ అండి, షుగర్ ఏమైనా ఉందా? లేదండి. ఈ మధ్యలో ఎప్పుడైనా ఎక్స్రే ఏమైనా తీయించుకున్నారా లంగ్స్ ని? ఇంట్లో తీయించినా కానీ ఎక్స్రేలో ఏం రాలేదండి. 3 మంత్స్ ప్యాచ్ చేసిండు మేడం. ఓకే. ఎక్స్రేలో అంటే మనకి ఎక్స్రేలో పెద్ద ప్యాచ్ ఏం కనబడట్లేదు, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఏం లేదు, అంటే టీవీ అవ్వడం ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే మీకు ఆల్రెడీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ వల్ల మీకు కొంచెం ఇమ్యూన్ సప్రెషన్ ఉంటుంది. సో టీవీ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి నార్మల్ పీపుల్ కంటే. మీకు ఒకసారి వీలవుతే తెమ్మడ పరీక్ష చేయించుకోండి టీబీకి, ఏ ల్యాబ్లోనైనా లేకపోతే దగ్గరున్న గవర్నమెంట్ సెంటర్లు ఎక్కడైనా మీకు స్పుటం టెస్ట్ చేస్తారు, ఒకసారి అది చేయించుకోండి, దాంతో మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.
ఇది కాకుండా మీకు రుమెటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది కాబట్టి రుమెటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ లంగ్ డిజీజెస్ వేరే ఉంటాయి, ఐఎల్డీస్ అంటాం. సో అది ఏమన్నా ఉందా అని ఒకసారి చూసుకోవాలి. దాంట్లో కూడా ఇట్లా క్రానిక్ కఫ్ అంటే చాలా ఎక్కువ రోజులుగా దగ్గు ఉండడం ఉంటుంది. సో ఒకసారి మీరు ఒక పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ టీబీయా లేకపోతే ఈ రుమెటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ లంగ్ డిజీజ్ ఏమన్నా ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందామండి. టీబీకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాల్ ఉన్నారు సార్, ఇబ్రాహిం వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్తే, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. సార్, మా బేబీ ఒక 20 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే. అయితే ఈ మధ్యలో ఈ మన గొంతు కింద భాగంలో కొంచెం ఇట్లా దంతు లెక్క వచ్చింది సార్. ఓకే. గడ్డ లెక్క. అయితే అవి ట్రీట్మెంట్ ఇస్తే చూపిస్తే వాటికి టెస్ట్ ఇట్లా చేశారు. ఓకే. చేసి టీబీ అని చెప్పారు సార్. దగ్గు ఇట్లా ఏం లేదు. అయితే కొంచెం పెయిన్ వస్తున్నది. తర్వాత ఈ మధ్యలో ఇంకా మళ్ళీ టెస్ట్ కింద కూడా కొద్దిగా ఆపోచుకుంటూ కొద్దిగా పెయిన్ వస్తాను సార్. ఓకే. ఇప్పుడు మెడిసిన్ కూడా వాడుతున్నారు సార్, ఒక 6 మంత్స్ కోర్స్ అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి వాడుతున్నారండి మెడిసిన్స్? ఇప్పుడు 4 మంత్స్ కంప్లీట్ అయింది సార్. 4 మంత్స్. ఈ గడ్డలో నుంచి బయోప్సీ గానీ ఎఫ్ఎన్ఏసీ గానీ ఏమైనా చేశారా? చేశారు సార్, బయోప్సీ చేశారు. దాంట్లో టీబీఎన్ పాజిటివ్ వచ్చిందా? ఓకే. ఇప్పుడు 4 మంత్స్ మెడిసిన్స్ వాడాక తనకేమన్నా రెస్పాన్స్ ఉందా? అంటే సైజ్ తగ్గడం, ఫీవర్ తగ్గడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫీవర్ ఇట్లా తగ్గింది, కొంచెం తగ్గింది కానీ అవి తగ్గట్లేదు సార్. అవి ఏమాత్రం. ఓకే. అంటే ఇప్పుడు మనకి లింఫ్ నోడ్స్ లో టీబీఎన్ పాజిటివ్ వస్తే మాత్రం ట్రీట్మెంట్ కి డెఫినెట్ గా రెస్పాండ్ అవుతుందండి. ఈ లింఫ్ నోడ్ టీబీలు ఎట్లా ఉంటుంది అంటే మనం మధ్యలో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ లింఫ్ నోడ్ సైజ్ పెరుగుతుంది, పెరిగి కొత్త లింఫ్ నోడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఛాతి భాగంలో కూడా గడ్డలు వచ్చాయన్నారు కదా, సో అది కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద డిజీజ్ ఓన్లీ. అంటే మరి సపరేట్గా దానికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సేమ్ ట్రీట్మెంట్ కోర్స్ మొత్తం కంటిన్యూ చేయండి. దాని తర్వాత 6 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా తగ్గట్లేదు అంటే మళ్ళీ ఒకసారి బయోప్సీ చేస్తారు. అంటే మన డ్రగ్ రెసిస్టెన్స్, నార్మల్ టీబీ ఉందా ఏదైనా మొండి రకమైన టీబీ ఉందా అదొకటి చూసుకుంటారు. అండ్ టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా సైజ్ పెరగవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో నార్మల్ టీబీ ఉన్న వాళ్ళకి మళ్ళీ అదే గడ్డలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చి కూడా సైజ్ పెరగడం, మళ్ళీ ఫీవర్ రావడం, అక్కడ రెడ్నెస్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అప్పుడు ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్తే అది సెటిల్ అయిపోతుంది. సో అలాగే సార్, ఈ టీబీ అనేది ఎలా వ్యాపిస్తుందంట? సో ఈ టీబీ అనేది వ్యాపించడం మెయిన్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓపెన్ కేసెస్ ఆఫ్ టీబీ ఉంటాయి. అంటే మనకి లంగ్లో ట్యూబర్క్యులోసిస్ డిజీజ్ ఉండి స్ప్యూటమ్ అంటే టెంబ్ర పరీక్ష చేసినప్పుడు పాజిటివ్ వచ్చిన వాళ్ళ నుంచి వేరే వారికి వ్యాపిస్తుంటుంది. క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ఇట్లాంటప్పుడు వేరే వాళ్ళకి వ్యాపిస్తుంది. సో దీని ఛాన్సెస్ ఎక్కువ ఎప్పుడు ఉంటాయంటే ఓవర్ క్లౌడెడ్ ప్లేసెస్, బిలో సోషియో ఎకనామిక్ స్టేటస్, లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న పాపులేషన్లో మనం ఎక్కువ చూస్తాం. ఎందుకంటే ఆ పాపులేషన్లో దర్ ఇస్ ఓవర్ క్రౌడింగ్. ఒకే ఇంట్లో చాలామంది ఉండడం, ప్రాపర్ వెంటిలేషన్ లేకపోవడం, సన్లైట్ ఎక్స్పోజర్ తక్కువ ఉండడం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇట్లా ఓవర్ క్రౌడెడ్ ఉన్న రీజన్స్లో ఒకరి నుంచి ఒకరికి టీబీ రావడం, స్ప్రెడ్ అవ్వడం చాలా ఈజీ ఉంటుంది. ఓన్లీ ఓపెన్ కేసెస్ ఉన్న వాళ్ళ నుంచే వేరే వాళ్ళకి వస్తుంది. వేరే ఏ రకమైన టీబీ నుంచి మనకి వేరే వాళ్ళకి రాదు. అండ్ మీరు చెప్పినట్టంటే టీబీ చాలా కామన్గా కనిపిస్తున్న సమస్య కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే యాజ్ సచ్ టీబీకి ఫస్ట్ నుంచి లాస్ట్ లైక్ లాస్ట్ 40 ఇయర్స్, 1960s నుంచి గవర్నమెంట్ RNTCP గైడ్ లైన్స్ అని ఒకటి ఉంది అండి. సో దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇస్తాం. ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, డ్రగ్స్. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ లైక్ 30-40 ఇయర్స్ మొన్నకి లేటెస్ట్గా వచ్చినాయి 2 డ్రగ్స్ ఉన్నాయి, బిడాక్విలిన్ అండ్ డెలామినిడ్ అని. కాకపోతే ఈ డ్రగ్స్ని మనం ఎక్స్క్లూజివ్లీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటాం. నార్మల్ టీబీ వాళ్ళకి ఇవ్వం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అన్న వాళ్ళకి ఈ డ్రగ్స్ వర్తిస్తాయి. సో ప్రస్తుతానికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బిడాక్విలిన్ ఇండియాలో ఉంది, డెలామినిడ్ అనే డ్రగ్ మాత్రం ఇంకా ఇండియాకి రాలేదు. బయట వేరే దేశాలలో దే స్టార్టెడ్ యూజింగ్ ఇట్, ఇండియాకి ఇంకా ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో వస్తుంది.
నార్మల్ టీబీకి మాత్రం వేరే కొత్త మందులు కానీ వేరే అడ్వాన్సెస్ ఏం అవసరం ఉండదు. సో ద సేమ్ ట్రీట్మెంట్ ఈ లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఏదైతే రెజిమెంట్ కంటిన్యూ చేస్తున్నామో అది ఇస్ మోర్ దాన్ ఇన్ ఎఫెక్టివ్. కరెక్ట్ కోర్స్ కరెక్ట్ డ్యూరేషన్ తీసుకుంటే మోర్ దాన్ ఎఫెక్టివ్ అండ్ తీసుకున్న వాళ్ళలో టీబీ ఇస్ క్యూరబుల్. సో ట్రీట్మెంట్ సమయంలో ఒక పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ సమయంలో అంటే లైక్ యూజువల్లీ టీబీ మెడిసిన్ స్టార్ట్ చేశాక ఒక ఫస్ట్ 2 వీక్స్ మాత్రం కొంచెం అన్ఈజీగా ఉంటుంది పేషెంట్కి. సో అంటే టీబీ మెడిసిన్స్ మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది లివర్ పైన అండి. సో ఈ లివర్ ఇష్యూస్ వల్ల ఒక ఫస్ట్ 2 వీక్స్ కొంచెం గాబర్గా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్స్, అన్ఈజీనెస్ ఇట్లాంటివి ఉంటాయి. సో చాలామంది ఈ ఇబ్బందులు తట్టుకోలేక వామిటింగ్స్ అయిపోతున్నాయని చెప్పి టీబీ మెడిసిన్స్ ఆపేస్తారు. అది మాత్రం చాలా తప్పు. ఒకవేళ టీబీ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్ ఉంటాయి. అంటే టీబీ మొండి రకంగా మారడం, టీబీ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు జరగడం ఇట్లాంటివి జరుగుతాయి. సో అది అవాయిడ్ చేయడానికి కంపల్సరీ ట్రీట్మెంట్ మొత్తం 6 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేయాలని మోటివేట్ చేస్తాం. సో ఈ ఫస్ట్ 2 to 3 వీక్స్ మనం ఏవైతే కొంచెం అన్ఈజీనెస్ ఉందో దాన్ని టాలరేట్ చేసి ఓపికతోటి ఉంటే ఆటోమేటిక్గా మన బాడీ అడ్జస్ట్ అయిపోయి తర్వాత 6 మంత్స్ డ్యూరేషన్లో మనకి ఏం పెద్ద ప్రాబ్లం రాదు. సో 2 వీక్స్ తర్వాత ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ లివర్ ప్రాబ్లం. ఆ లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాని ప్రకారం డోసెస్ అడ్జస్ట్ చేస్తాం, లేదు అంటే వీల్ కంటిన్యూ ద 6 మంత్స్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్లో కూడా పేషెంట్ సైడ్ నుంచి ఒకటి టు బీ స్టికింగ్ ఆన్ టు ద ట్రీట్మెంట్ కంపల్సరీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటి కూడా మిస్ కాకుండా చూసుకోవాలి. దీంతోపాటు అడిక్వేట్ రెస్ట్ అవసరం. ఇనీషియల్ డేస్లో సన్లైట్ ఎక్స్పోజర్ ఒకటి అవసరం. ఇంకా హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. సో మనకి మెడిసిన్స్ లేని కాలంలో ఇంతకు ముందు టీబీని రాజక్షమ అనేవాళ్ళు, పురాణాలలో కూడా ఉంది మనకి. సో అప్పుడు టీబీ వచ్చిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే పేషెంట్ని తీసుకెళ్ళి రాజు దగ్గర వదిలిపెట్టేవాళ్ళు క్షమ కోసం. సో రాజు యూజ్ టు ఫీడ్ దెమ్, చాలా హెల్దీ ఫుడ్ ఇచ్చి అడిక్వేట్ సన్లైట్ ఉన్న ప్లేస్లో పెట్టి ట్రీట్ చేసేవాళ్ళు. అదొక్కటే ట్రీట్మెంట్ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు కూడా టీబీకి టీబీ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు అడిక్వేట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. హై ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం, ఎగ్స్ కానీ ఎనీ రిచ్ ప్రోటీన్ సోర్సెస్. సో న్యూట్రిషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టీబీ ట్రీట్మెంట్. అలాగే టీబీని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటండి? టీబీని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి పేషెంట్కి తనకి తాను వచ్చే కాంప్లికేషన్, ఇంకోటి తన వల్ల వేరే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్. సో పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే హీఈస్ ఆల్వేస్ ఇన్ఫెక్టివ్, ఒక యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. తను ఎక్కడికి వెళ్తే అక్కడ వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం, టీబీ బర్డెన్ పెరిగిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. అండ్ ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే తనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి డ్రగ్ రెసిస్టెన్స్, అది ఎండిఆర్ ట్రీట్మెంట్లా కన్వర్ట్ అవ్వడం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్ అట్లా ఉంటుంది. అండ్ టీబీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లంగ్లో పర్మనెంట్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టీబీ వచ్చిన భాగంలో న్యాచురల్ బాడీ హీలింగ్ ప్రాసెస్ వల్ల దాన్ని ఫైబ్రోస్ చేసేస్తుంది, అంటే ఒక స్కార్ ఫామ్ అయిపోతుంది లంగ్స్లో. ఆ స్కార్ ఫామ్ అయిన పార్ట్ మనకి ఇంకా తర్వాత పని చేయదు. సో దట్ ఈస్ అ డ్యామేజ్ లంగ్. సెకండ్ థింగ్ బ్రాంకెక్టేసిస్ అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కామన్ కాంప్లికేషన్ ఆఫ్ టీబీ. తర్వాత టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర మనకు లంగ్స్లో మొత్తం హోల్స్ ఫామ్ అవుతాయి, దాన్ని బ్రాంకెక్టేసిస్ అంటాం. ఈ టీబీ వల్ల క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ఆ పార్ట్ ఆఫ్ లంగ్ని మొత్తం ఆ టీబీ బ్యాసిల్లస్ తినేసి ఒక క్యావిటీ, ఒక హాలో స్పేస్ ఫామ్ అవుతుంది. దాంట్లో మనకు సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాం ఇవి, ఫంగల్ బాల్స్. సో ఇది ఒక రకమైన కాంప్లికేషన్. బ్లడ్ తగ్గినప్పుడల్లా బ్లడ్ హిమోప్టాసిస్ అంటాము. కొంతమందికి ఎంత హిమోప్టాసిస్ ఉంటుందంటే సడన్ బౌట్ ఆఫ్ బ్లడ్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అంత సిగ్నిఫికెంట్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ లాస్ట్కి డెస్ట్రాయిడ్ లంగ్ అంటాం, అంటే మొత్తం లంగ్ స్కారింగ్ అయిపోయి ఫైబ్రోసిస్ అయిపోయి దాన్ని వర్క్ చేయాలి. సో అట్లాంటి పేషెంట్స్కి 24 అవర్స్ ఆక్సిజన్ సపోర్ట్, తర్వాత కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, టీబీ అనేది అసలు ఎన్ని టైప్స్ ఉంటుందండి? సో టీబీ బేసికల్లీ మనం డివైడ్ చేసుకోవాలంటే పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. అంటే పల్మనరీ టీబీ అంటే మనకు లంగ్స్లో వచ్చే ట్యూబర్క్లోసిస్. లంగ్ కాకుండా వేరే ఏ ఆర్గన్ కానీ, లింఫ్ నోడ్స్ కానీ, మన స్కిన్ ట్యూబర్క్లోసిస్, జాయింట్స్, యూరినరీ ట్రాక్ట్, రీప్రొడక్టివ్ ట్రాక్ట్, ఇట్లా ఎక్కడ టీబీ వచ్చినా దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. మళ్ళీ ఇది ఎనాటమికల్లీ. సో ట్రీట్మెంట్ వైజ్ కూడా మనకి నార్మల్ టీబీ, డ్రగ్స్ అసెప్టబుల్ టీబీ ఉంటుంది,
అండ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఈ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కూడా మళ్ళీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని, ఎక్స్డిఆర్ టీబీ అని, మోనో రెసిస్టెంట్ టీబీ అని ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెసిస్టెంట్ టీబీ అనేది ఇన్సిడెన్స్ పెరుగుతుంది ఇండియాలో. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, మోస్ట్లీ నార్మల్ టీబీ ఉండేది. సో ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు, ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళలో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు. అండ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ బర్డెన్. ఇప్పుడు నార్మల్ టీబీకి మనం 6 మంత్స్ ట్రీట్మెంట్ ఇస్తాం, 6 మంత్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఈ ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీ అనే దానికి 24 to 36 మంత్స్ వరకు మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అందులో ఫస్ట్ 6 మంత్స్ మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఆ ట్రీట్మెంట్ పార్ట్ ఇస్ డిఫికల్ట్, పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం ఈ డ్రగ్ రెసిస్టెన్స్ రాకముందే జాగ్రత్తలు తీసుకొని, ఫస్ట్ టైం మనకు టీబీ డయాగ్నోజ్ అయినప్పుడు దాని ప్రాపర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఈ మిగిలిన రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు టీబీది. అండ్ టీబీ ఉన్న పేషెంట్స్లో అంటే కొంతమందికి విత్ ఆల్రెడీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో నార్మల్గా ఉన్న పేషెంట్స్కి, వీటితో ఉన్న పేషెంట్స్కి ట్రీట్మెంట్లో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయండి? ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్ నార్మల్ పర్సన్స్ కంటే ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ అంటాం, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ట్యూబర్క్లోసిస్ రావడానికి. ఇన్ఫాక్ట్ ట్యూబర్క్లోసిస్ అనే కాదు, ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఒక్కటే కాకుండా మనకి ట్రీట్మెంట్ కూడా కొంచెం కష్టమవుతుంది. షుగర్ కంట్రోల్ బాగాలేని వాళ్ళకి టీబీ ట్రీట్మెంట్ కొంచెం మనకి రెస్పాన్స్ తక్కువ రావడం, లేకపోతే ట్రీట్మెంట్ డ్యూరేషన్ పొడిగించవలసిన రావడం ఇట్లాంటివి ఏమైనా జరగవచ్చు. సో డయాబెటీస్ టీబీ ఉన్న వాళ్ళకి వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ బోత్, టీబీ ట్రీట్మెంట్ ఎడిక్వేట్గా ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం డయాబెటీస్ షుగర్ కంట్రోల్ మనం చాలా ఆప్టిమల్గా తీసుకురావాలి, అప్పుడే మనకి టీబీ కంట్రోల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డయాబెటిక్స్కి టీబీ వస్తే టీ కూడా కష్టం అవుతుంది. సో బాడీలో ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకు షుగర్ కంట్రోల్ దెబ్బతింటుంది, అట్ ద సేమ్ టైం సో టీబీ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్ దెబ్బతింటుంది. సో ఇది ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ అన్నమాట. సో షుగర్ని వెల్ కంట్రోల్లో పెట్టుకోవాలి, టీబీ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి వీళ్ళకి. ఓకే అండి, టీబీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం శ్రీవితాస్.